కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరికి వారి ఇలా కోచ్ గా జిహెచ్ఎంసీ లో ఎంప్లాయీ అనే కాదు, ఎప్పుడో ఆడిన గేమ్ ను కూడా మరి వేరే వాళ్లకు మరి ఇలా విద్యను దానం దానదత్తం చేయడమే, విద్యను దానం చేయడమే మహా గొప్ప ఇది కాబట్టి మరి ఇలా వారికి తెలిసిన స్పోర్ట్ ను మరి వేరే వారికి దానం చేయాలని వచ్చిన వారందరికి కూడా మరి ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని గ్రౌండ్స్ మరి ఇంకా వేరే ఖాళీ ప్లాట్లు ఉంటే కూడా వాళ్ళని కూడా మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కొంత అందుబాటులో తేవడానికి స్థానిక కార్పొరేటర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ ప్రాంతంలో నా ప్రాంతంలో ఖాళీ గ్రౌండ్స్ పడాబడ్డ గ్రౌండ్స్ కూడా మరి ఇలా కన్స్ట్రక్షన్ చేయక కొన్ని మరి గవర్నమెంట్ ప్లేసులు కొన్ని చాలా ప్లేసెస్ కూడా ఆయా ప్రాంతంలో ఉంటే వాటిని కూడా అవసరమైతే కొంత లీజ్ పేరిట కూడా తీసుకొని పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాలు తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది ఇలా కమ్యూనిటీ హాల్సో ఇంకేదో దానికి సంబంధించిన ఏదో ఫంక్షన్ హాల్సో ఇంకా అవి దానికి ప్లాన్ చేస్తున్నారు, తప్పితే పిల్లలు ఆడుకోవడానికి మరి ఎక్కువ ప్లాన్ చేయట్లేదు. దయచేసి ఇంతకుముందు మా కమిషనర్ గారు చెప్తున్నారు లేఅవుట్ లో ఉన్న ఓపెన్ ప్లాట్లు కూడా దాన్ని ఏ రకంగా కమ్యూనిటీ హాల్ కట్టాలా, దాన్ని ఏ రకంగా దాన్ని సద్వినియోగం చేయాలని చూస్తున్నారు, తప్పితే స్పోర్ట్స్ విషయంలో మరి దాని ఆ ఖాళీ ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు లేఅవుట్ లో ఉన్న ఓపెన్ ప్లాట్లకు కూడా మరి ఆ స్పోర్ట్స్ కు తీసుకుంటే చాలా మందికి చాలా వేల మందికి హైదరాబాద్ లో మరి మనకు మంచి చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దానికి ఒక పక్క ప్రణాళిక రూపొందించడానికి మరి ఏసీ స్పోర్ట్స్ మరి డైరెక్టర్ స్పోర్ట్స్ మరి కన్నా జిహెచ్ఎంసీ అధికారులు కమిషనర్ గారితో గౌరవ కార్పొరేటర్లు అందరితో కూడా ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే దయచేసి మరి ఇక్కడ అందరు కూడా స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ లో అందరు కూడా మరి ఇలా ఆడుతున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడ ప్లేస్ అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అవసరమైతే లీజ్ ఇస్తే తీసుకోలేనా కూడా మరి ఇలా చాలా మంది విద్యార్థులకు ఇలా మనం దాన్ని ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపు మరి అందరు కూడా ఆలోచించి మాకు నివేదిక ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం ఇచ్చినా కూడా ఆ వైపు జిహెచ్ఎంసీ లో ఇంకా స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి అవసరమైతే అదన బడ్జెట్ అయినా పెట్టి మరి ఇలా జిహెచ్ఎంసీ లో స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేద్దామని చెప్తూ మరి ఇలా ఈ ఇనాగరల్ సెషన్ కు మరి ఇలా పిలిచిన అధికారులకు మరి కట్ల గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా మరి దీన్ని ఈ సమ్మర్ జిహెచ్ఎంసీ క్యాంప్ ఏదైతే ఉందో పేరెంట్స్ కూడా మరి కట్ల గౌరవ కార్పొరేటర్లు కూడా ఈ క్యాంప్ లో ఇచ్చే కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికి పేరు పేరున మరి తెలియజేస్తూ ముగుస్తున్నాను. జై తెలంగాణ, జై జిహెచ్ఎంసీ. హలో ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ బాబు, జై తెలంగాణ, జై తెలంగాణ, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ లిసన్. మరి ఈరోజు సమ్మర్ క్యాంప్ 2017 అనేది మరి ఐ డిక్లేర్ ద ఫైనల్ జిహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2017 ది ఓపెన్ బాగా సార్.